ఆనాడుకు పెద్ద ఎత్తున ఉత్సాహవంతంగా పనిచేయగలరా, మొబిలైజ్ చేయగలరా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి అందరి దృష్టి రిజల్ట్స్ పైన ఉండగా మహానాడు పైన దృష్టి పెట్టడం అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అండ్ భారతరత్న విషయంలో జరుగుతోంది, భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. డెఫినెట్గా వాజ్పేయి సమయంలో భారతరత్నకు స్కోప్ ఉండే, చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఉంటే, కానీ ఆ రోజు పట్టుబట్టలేదన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన ప్రభుత్వం అనగడ. అందువల్ల టీడీపీ కనుక కండిషన్ పెడితే మీరు ఎన్టీ రామారావు భారతరత్న ఇస్తేనే మేము మద్దతు ఇస్తామంటే వాజ్పేయి ప్రభుత్వానికి మరో ఆప్షన్ ఉండేది కాదు. కానీ అందులో ఒక మతలబు ఉంది, నేను తెలుగుదేశం సీనియర్ నాయకుని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉంది అండి అన్నాడు నాతో. అంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేదు. ఫ్యామిలీ ఇష్యూ అంటే అర్థం ఏదేంటి? ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఎవరు తీసుకుంటారు? సో బాలకృష్ణ తీసుకోరాడు, చంద్రబాబు నాయుడు తీసుకోరాదు, మీకు మా పురంధేశ్వరి తీసుకొస్తుందా, భువనేశ్వర్ గారు తీసుకొస్తుందా? ఖచ్చితంగా లక్ష్మీపార్వతి తీసుకోవాలి, సతీమణి కనుక. సో అందువల్ల లక్ష్మీపార్వతి సత్య మా భారతరత్న ఎన్టీ రామారావుకి ఇస్తుంటే, నందమూరి లక్ష్మీపార్వతి తీసుకుంటుంటే పక్కన చంద్రబాబు నాయుడు ఉండగలరా? ప్రాక్టికల్గా మీరు ఊహించారు, రాష్ట్రపతి భవన్లో ఉత్సవం జరుగుతుంది, ఎన్టీఆర్కు భారతరత్న రాష్ట్రపతి ఇస్తుంటారు, నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటారు, అటుపక్క పురంధేశ్వరి, ఇటుపక్క చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఉండగలరా? ఆ పొలిటికల్ సీన్, ఆ ఫోటోను ఊహించుకోలేము మనం. సో ఆ ప్రాబ్లం వల్ల బహుశా ఆగి ఉంటుందని నా అంచనా. ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే తెలుగుదేశం నాయకుడు ఒక అతను ఫ్యామిలీ అన్న పదం ఇండికేషన్ ఇచ్చాడు అంతే. సో అందువల్ల ఎన్టీఆర్కు భారత ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడుకు ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఎన్టీఆర్కు భారత ఇస్తే తెలుగుదేశానికి ప్రయోజనమే తప్ప నష్టం లేదు కదా, చంద్రబాబు నాయుడుకు కూడా ప్రయోజనమే తప్ప నష్టం లేదు. సో అందువల్ల ఎన్టీ రామారావుకు మీకు నాకు ఉన్న అనుబంధం కన్నా చంద్రబాబు నాయుడు అనుబంధం ఎక్కువదే కదా. రాజకీయపరమైన వివాదం ఉండొచ్చు, విభేదం ఉండొచ్చు ఒక సమయంలో, కానీ ఫండమెంటల్గా ఎన్టీఆర్కు భారత్న తీస్తే చంద్రబాబు నాయుడుకు లాభమే తప్ప నష్టం కాదు. అందువల్ల అడుగొచ్చా ఇప్పటికీ కూడా ఆ క్వశ్చన్ అయితే మిగిలే ఉంది కదా, ఎవరు తీసుకుంటారని. తర్వాత దాంతో పాటు అందరికీ తెలుసు ఎన్టీ రామారావు కాదు, ఎవరికి భారతుంది అది రాజకీయమే. రాష్ట్రీయ లోక్దళను ఎన్డీఏలోకి తీసుకురావడానికి చౌదరి చరణ్ సింగ్ ఇచ్చారు. రామాలయ నిర్మాణం జరిగినాక కూడా అద్వానీ గుర్తింపు ఇవ్వకపోతే మోడీ కావాలని అద్వానీ తొక్కుపడేస్తున్నారని ఆర్ఎస్ఎస్ అభిమానులంతా వ్యతిరేకిస్తారు, కనుక అద్వానీకి తప్పనిసరి ఇచ్చారు. మీకు ఇలా ప్రతి ఒక్కరికి భారతరత్న ఇవ్వడానికి ఒక బేసిస్. మీకు కేవలం ఇప్పుడు ఆడ రైతుల ఓట్లు కావాలి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బాగా వ్యతిరేకత వచ్చింది కనుక చౌదరి చరణ్ సింగ్ ఆర్ఎల్డీ తీసుకోవడానికి ఇచ్చారు, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు నితీష్ కుమార్ సంతృప్తి పరిచి జేడీయూను తిరిగి తప్పించుకోవడానికి. భారతరత్న అనేది భారతదేశ వైభవం కాదు, భారత రాజకీయాన్ని సూచిస్తుంది. అందువల్ల ఎన్టీ రామారావు భారతరత్న కూడా బీజేపీకి అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. సో అప్పటిదాకా ఇయ్యరు, బీజేపీకి అవసరం ఉన్నప్పుడు గ్యారెంటీగా ఇస్తారు. సమయం పడుతుంది, ఎన్నడో ఒక రోజే తెస్తుంది. బీజేపీకి రాజకీయ అవసరం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షుడిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో డిమాండ్ చేయించేనే ఇస్తారు అక్కడికి. సో జరగబోయేది అది. అందువల్ల లేదు, తెలుగుదేశం పార్టీకి రేపు 20 సీట్లు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటేనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కండిషన్ పెడితే కూడా ఇస్తారు. సో అందువల్ల ఇది ప్యూర్లీ పొలిటికల్. ఎన్టీఆర్ భారతరత్న అనేది ఎన్టీఆర్కు భారతరత్న వచ్చినా రాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి ఒక మహానటుడు, ఒక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక నాయకుడు. సో అందువల్ల ఎన్టీ రామారావు చరిత్రలో ఉన్న ఎన్టీ రామారావు పాత్రకు భారతరత్న రావడము రాకపోవడం ద్వారా ఏ మసకబారుతుంది అనేది నేను అనుకోను. అల్టిమేట్గా అవార్డులకు కాదు నిర్ణయించేది, మన కంట్రిబ్యూషన్ హిస్టరీకి ఏంటి అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. సో అవార్డులు అనేది అందులో చాలా చిన్న విషయం. ప్రపంచంలో చాలామందికి అవార్డులు రాలేదు, మీకు శ్రీశ్రీకి జ్ఞానపీఠం రాలేదు. సో తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు కదా, ఒక యుగకర్త కదా శ్రీశ్రీ. నేనేం చెప్పడం కాదు, ప్రవచనకర్త అయిన గరకపాటి నరసింహారావు గారు ఈ మధ్య ఒక శ్రీశ్రీ స్మారకోపన్యాసంలో చెప్పాడు, నిరంతరం పౌరాణిక ప్రవచనాలు చేసేటువంటి గరకపాటి నరసింహారావు అడిగిన ఒక ప్రశ్న, శ్రీశ్రీకి జ్ఞానపీఠం రాలేదు అని. సో అందువల్ల అసలు
చాలామంది అంటారు ఇప్పుడు నన్నయ్య మహాభారతాన్ని శ్రీవాణి అని మొదలుపెట్టాడు మంత్రం స్తోత్రంతో. శ్రీవాణితో మొదలై శ్రీశ్రీతో ముగిసింది తెలుగు సాహిత్యం అంటారు. అది కూడా గరకపాటి గారు అన్నది, నాది కాదు. సో అలాంటి చరిత్ర అంటే నన్నయ్య గురజాడ వారితో పోల్చుతుంటారు. అలాంటి మహాకవి శ్రీశ్రీ జ్ఞానపీఠం కూడా రాలేదు. ఏమైంది శ్రీశ్రీ ఏమన్నా తెలుగు ప్రజా సాహిత్యం ఉన్నంతకాలం శ్రీశ్రీ ఉంటాడు కదా, తెలుగు భాష ఉన్నంతకాలం ఉంటాడు కదా. సో ఇప్పటికీ తెలుగు సినిమాల్లో ఎక్కడో చోట శ్రీశ్రీ పదాలు ఎన్నో, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని వింటుంటాం కదా. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని మనకి ఎక్కడో చోట వినబడుతూనే ఉంటుంది కదా. మహాప్రస్థానం ఆగిందా, జ్ఞానపీఠం రాలేదు కనుక మహాప్రస్థాన వైభవం తగ్గిందా. సో అందువల్ల అవార్డుల వల్లనే వైభవాలు రావు. అయితే వైభవానికి ఒక ప్రతీకగా అవార్డులు ఉపయోగపడతాయి. అందువల్ల రాజకీయ డిమాండ్లతో అవార్డులు వచ్చి ఎన్టీ రామారావు గౌరవాన్ని తగ్గించకూడదు నా పాయింట్. నిజంగా ఎన్టీ రామారావుకు రావాల్సింది వస్తే సంతోషం, దాన్ని రోజు రాజకీయం చేసి రాజకీయ పరమైన డిమాండ్లతో రాజకీయ పరిణామాలతో లింక్ చేసి ఆ అవార్డు ఎన్టీ రామారావుకు వచ్చినా రాకపోయినా ఎన్టీఆర్ గౌరవం ఏమాత్రం తగ్గదు. రైట్ సార్. ఇక మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.